హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం అంతమయ్యే సమయంలో సృష్టి మనకు తెలిసేలా కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాలు తెలిసినప్పుడు ఆ అంతం ఎప్పుడు వస్తుందా అని లెక్కలు వేయడం తప్ప దానికి విరుద్ధంగా మనం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. హిందూ మిథాలజీ ప్రకారం ఈ మొత్తం కాలమానాన్ని 4 యుగాస్గా డివైడ్ చేశారు. అవే 1 కృతాయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపరయుగం, 4 కలియుగం. ఇప్పుడు మనం నివసిస్తుంది ఆ కలియుగంలో. ఈ కలియుగం అంతంతో సృష్టి అంతమైపోతుంది అని ఈ మన హిందూ పురాణాలతో పాటు చాలా గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. ఈ కలియుగం గురించి, దాని అంతం గురించి మన భారతదేశంలో ముందే చెప్పిన వ్యక్తి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. వారు రాసిన కాలజ్ఞాన గ్రంథంలో ఈ కలియుగ అంతానికి గల కారణాలను వివరంగా రాశారు. ఇప్పటికీ వాటిలో చాలా జరిగాయి కూడా. ఈ విధంగా యుగాంతం గురించి ఒక సంఘటన కూడా ఉంది. హిందూ మిథాలజీ ప్రకారం శివుడు లయాకరుడు అంటారు. ఆయనే ఈ భూమి మీద జరిగే అన్ని కార్యాలకు మూలమని, ఆయన లేనిదే చీమైన కదలదని భక్తుల నమ్మకం. ఆ లింగాకార గుడి ఈ యుగాంతంతో ముడిపడి ఉంది. అయితే ఆ గుడి ఎక్కడ ఉంది, దాని రహస్యాలేంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్వయాన మన భారతదేశంలోని మహారాష్ట్రలోనే ఉంది ఆ గుడి. ఎన్నో నదులకు మరియు ప్రకృతి అందాలకు పుట్టినిల్లైన పశ్చిమ కనుమల్లోనే ఉంది కేదారేశ్వర్ కేవ్ టెంపుల్. అది ఒక హిల్ స్టేషన్. అక్కడికి వెళ్ళాలంటే హైకింగ్ వంటి సాహసాలు చేయాల్సి వస్తుంది. ఆ గుడికి యుగాంతానికి సంబంధమేంటో తెలుసుకోవడానికి భారతదేశంలో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని ఈ హరిశ్చంద్ర గాడికి వెళ్లాల్సిందే. ఇది అత్యంత పురాతనమైన కోట. ఈ కోటలోనే ఆ కేదారేశ్వర్ కేవ్ టెంపుల్ ఉంది. ఆ గుడిలో 5 అడుగుల శివలింగం ఉంది. ఆ శివలింగం పైన ఒక పెద్ద బండరాయి కూడా ఉంది. ఆ రాయి కింద పడకుండా ఈ లింగం చుట్టూ 4 స్తంభాలు కూడా ఉన్నాయి. ఈ స్తంభాలే యుగాంతానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ఆ గుడిలో ఉన్న ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క యుగానికి ప్రతీకలు అని భక్తులు నమ్ముతున్నారు. ఆ 4 స్తంభాలలో 3 స్తంభాలు ముందు జరిగిన యుగాలలో ఒక్కొక్కటిగా కూలిపోయాయని, ఇప్పుడు మిగిలింది ఒకే స్తంభం అని, అలా ఆ స్తంభం కూలితే ఈ కలియుగం అంతమైపోతుందని అక్కడి ప్రజలు మరియు పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ టెంపుల్లో మరో అద్భుతం కూడా ఉంది. ఈ టెంపుల్లో ఎప్పుడు 5 ఫీట్ లోతు వరకు చల్లని నీటితో నిండి ఉంటుంది. ఆ నీరు ఆ టెంపుల్ యొక్క గోడల నుంచి వస్తుంది. ఇక్కడ ఉన్న వింత ఏంటంటే ఆ గుడిలో ఉన్న నీరు ఒక వర్షాకాలంలో తప్ప మిగిలిన అన్ని కాలాల్లో వస్తుంది. వర్షాకాలంలో మాత్రం అక్కడ ఒక్క చుక్క కూడా నీరు కనిపించదు. ఎండాకాలంలో మాత్రం బయట ఎంత ఎండ ఉన్నా కానీ లోపల ఆ నీరు గడ్డ కట్టేంత చల్లగా ఉంటాయి. ఈ వింతను చూడడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ వింత ఇలా జరుగుతుంది అనే విషయం ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ నీరు ఒక మిస్టరీగా ఉంటే అంత పెద్ద కొండరాయిని ఒక స్తంభం ఎలా ఆపుతుంది అనేది ఇంకొక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.